హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈ రోజు మనము ఎంసెట్ సిరీస్ కి సంబంధించిన న్యూక్లియై చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నాన్న, న్యూక్లియై చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, ఈ చాప్టర్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ లో వస్తుంది నాన్న. మీకు మోడర్న్ ఫిజిక్స్ లో టోటల్ గా 4 చాప్టర్లే ఉంటాయి. ఫస్ట్ ఏమో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, నెక్స్ట్ ఏమో ఆటమ్స్, నెక్స్ట్ ఏమో న్యూక్లియై, ఇంకోటేమో సెమీ కండక్టర్స్ నాన్న. ఓకే, ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో, నీట్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ అయినా కానీ ఓకే, ఈ మోడర్న్ ఫిజిక్స్ ని మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే సింపుల్ గా ఇంకా స్కోరింగ్ చాప్టర్ నాన్న మోడర్న్ ఫిజిక్స్. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మోడర్న్ ఫిజిక్స్ కి ఇవ్వండి. ఓకేనా, దీంట్లో హార్డ్లీ మీకు 20 నుంచి 25 లోపే ఫార్ములాస్ ఉంటాయి నాన్న. ఆ ఫార్ములాస్ బయట చేస్తే 99% ఆ ఫార్ములా బేస్ క్వశ్చన్ మీకైతే క్రియేట్ అవుతుంది ఈ చాప్టర్, ఈ మోడర్న్ ఫిజిక్స్ లో మొత్తానికైతే. ఓకేనా, రైట్ బేడా. అయితే నేను ఈరోజు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, ఈ చాప్టర్లో ఏ టాపిక్ నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్ ఎంసెట్లో వచ్చినాయి, ఓకే తక్కువ క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చినాయి, అసలు ఏ టాపిక్ మనం చదివే అవసరం లేదు అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా ప్రతి ఒక్క టాపిక్లో ఉన్న కీ పాయింట్స్, షార్ట్ కట్ ట్రిక్స్, ఇంకా దాంట్లో ఉన్న ఫార్ములాస్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకే, డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఇది ఇది చదువుకోండి అని మాత్రమే చెప్పగలుగుతాను నాన్న. డీటెయిల్ అయితే మీరు కాలేజ్లో కానీ, అకాడమీలో కానీ, ఆన్లైన్ క్లాసెస్లో కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే కంప్లీట్ చేసే ఉంటారు కదా, జస్ట్ ఒక వన్ టైప్ ఆఫ్ రీజన్ లాగా. ఓకే, అయితే ఈ చెప్పే పాయింట్స్, కీ పాయింట్స్ మీరు ఖచ్చితంగా పెన్ బుక్ ఓపెన్ చేసి రాసుకోవాలి నాన్న. ఓకే, మీరు ఒక షీట్లో రాసుకుంటే కనుక మీ రూమ్లో పేజ్ చేయండి, రివిజన్ చేసినప్పుడు 100% హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకో విషయము, నేను చెప్పే పాయింట్స్ అన్ని కీ పాయింట్స్ ఇవైతే కవర్ చేయండి, లేదు సార్ నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలి సార్ అంటే మీ ఇష్టం, రాసుకుంటే ఆ దాంట్లో టాపిక్లో రాసుకోండి నాన్న. ఓకేనా, కానీ నేను చెప్పే పాయింట్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళి కవర్ చేయండి. ఓకే, ఇది ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇది గుర్తుపెట్టుకోండి అని మాత్రమే చెప్పగలుగుతాను ఈ క్లాస్లో మీకైతే. ఓకేనా, రైట్ బిడ్డా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, చాలు. టుడేస్ టార్గెట్, టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ చూద్దాము. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్, వాట్ టు స్టడీ అండ్ వాట్ నాట్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్ రీడింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. నెక్స్ట్ షార్ట్ కట్స్ నా. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు రిజన్ చేసినప్పుడు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, పెన్ బుక్ ఓపెన్ చేసి రాసుకునే పాయింట్స్ ఉంటాయి చూడండి, ఇవితే మీరు. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ కాకండి. ఓకే, చాలా. టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ కనుక చూసుకుంటే ఎక్కువగా మీకు ఎంసెట్ లో క్వశ్చన్స్, ఇగో సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ కనుక్కోవడము, నెక్స్ట్ మాస్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ పైన అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రేడియో యాక్టివిటీ. ఓకే, రేడియో యాక్టివిటీ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అన్న. ఓకే, ఆల్ఫా బీటా గామా డికేస్ అయితే ఉన్నాయి కదా, దానిపైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపించినాయి అన్న. ఓకేనా, మెయిన్ గా అయితే ఇవి చాలా. సో క్వశ్చన్ చూడండి, ఈయన న్యూక్లియర్ రియాక్షన్ అయితే ఇచ్చిండు అవునా. సో ఎక్స్ స్టాండ్ ఫర్, ఇలానేమో బీటా డికే అయింది, బీటా డికే అయిన తర్వాత ఓకే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది కనుక్కోవాలి అన్న మీరు. ఓకే, ఆల్ఫా బీటా గామా డికేస్ ఉంటాయి కదా, అవి మంచిగా బయార్ చేయండి. ఓకే, అవి మంచిగా నేర్చుకోవాలి. వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆల్వేస్ ఆపరేట్ బిట్వీన్ ద, డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ న్యూక్లియర్ ఫోర్సెస్ కి సంబంధించినవి కదా. ఏ రేడియాక్టివ్ శాంపల్ హ్యాస్ అన్ యాక్టివిటీ ఏ ఇన్ ఎయిర్ అంట, ఇఫ్ ద శాంపల్ ఇస్ కెప్ట్ ఇన్సైడ్ ద వాటర్ ఓకే దెన్ ఇట్స్ యాక్టివిటీ ఏ బికమ్స్ ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ యురేనియం రేడియో యాక్టివ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ద ఇనిషియల్ న్యూక్లియస్ ఇంత ఇచ్చిండు, ద ఫైనల్ న్యూక్లియస్ ఇంత అంట. ఓకే, వెన్ యురేనియం న్యూక్లియస్ డికేస్ టు లీడ్. ఓకే, ఇదైతే ఇగో ద నంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎమిటెడ్ ఓకే అండ్ ద బీటా పార్టికల్స్ ఎమిటెడ్, ఇది కనుక్కోవాలి మీరు. నెక్స్ట్ మ్యాగ్జా అయితే ఇక మీకు రేడియో యాక్టివ్ డిస్ఇంటిగ్రేషన్స్ పైన వచ్చినాయి, డిస్ఇంటిగ్రేషన్ లాస్ ఉన్నాయి కదా, ద హాఫ్ లైఫ్ టైం పైన క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, ద బైండింగ్ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. 75% ఆఫ్ రేడియో యాక్టివ్ శాంపల్ రేడియో యాక్టివిటీ పైన క్వశ్చన్. నెక్స్ట్ ఈక్వేషన్ అయితే ఇచ్చిండు కదా, ఒక ఎలిమెంట్ ఇచ్చిండు, ఎమిట్స్ ఆల్ఫా, 6 ఆల్ఫా పార్టికల్, 4 బీటా పార్టికల్ అంట. ఓకే, ద మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్ ఏమవుతుంది కనుక్కోవాలి. ఓకే, ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ద యాక్టివిటీ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ 2000 పర్ సెకండ్ అంట,
ఇఫ్ ద మీన్ లైఫ్ హాఫ్ లైఫ్ టైం మీన్ లైఫ్ టైం ఫార్ములా ఏంటి డిఫరెన్స్ ఏంటి దాని మధ్యలో తెలుసు కనుక మీరు ఈజీగా చేయొచ్చు నాన్న. మళ్ళీ హాఫ్ లైఫ్ టైం పైన అయితే క్వశ్చన్ కనిపించింది. ఓకే వాట్ టు స్టడీ ఇక సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అయితే నేను ఇక్కడ రాసిన. ఓకే ఎందుకు రాసిందంటే నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నా ఎంసెట్లో. ఓకే ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా ఇప్పటిదాకా, అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా మరీ అన్నీ తీసుకోలేదు. ఓకే దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక దీనిపైన క్వశ్చన్ కనిపించినాయి. అండ్ ఓకే మాస్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ రేడియో యాక్టివిటీ పైన అయితే ఎక్కువ క్వశ్చన్ కనిపించినాయి. దీనిపైన కనిపించినాయి అది ఇప్పుడైతే మనకు ఎక్కువ రైట్ బడా. నెక్స్ట్ వాట్ నాట్ టు స్టడీ, ఇంట్రొడక్షన్ అవసరం లేదు, అటామిక్ మాస్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ న్యూక్లియస్ అవసరం లేదు, న్యూక్లియర్ ఫోర్సెస్ చిన్న పాయింట్ అయితే వచ్చింది అది చూసుకుంటే సరిపోతుంది. అసలే రాలేవా సార్ ఇప్పటి వరకు ఈ టాపిక్ లో నుంచి అంటే అట్లా కాదు, కొన్ని వచ్చినాయి చాలా తక్కువ ఛాన్సెస్ చాలా తక్కువగా వచ్చినాయి అన్నమాట. ఓకే చూసుకుంటే సరిపోతుంది మీరు. నెక్స్ట్ క్వశ్చన్ రీడింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే క్వశ్చన్ చదవగానే ఓకే ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండో డాటా మొత్తం రాసుకోండి, రైట్ ద గివెన్ డాటా. ఆ డాటా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ ద ఫార్ములా బై యూజింగ్ ద డాటా. ఓకే దానికి సంబంధించిన ఫార్ములా ఏదైనా ఉంటే ఫార్ములాలో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తే కరెక్ట్ ఆప్షన్ ఉంటే కనుక పెట్టేసేయండి. ఓకే మీ ఆప్షన్స్ రాదు ఆన్సర్ ఉంటే కనుక పెట్టేసేయండి. లేదు సార్ క్వశ్చన్ లో వేరేదే అడిగింది సార్ అని అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ డ్రా ద డయాగ్రామ్. క్వశ్చన్ ని మంచి చదివి అర్థం చేసుకొని దానికి సంబంధించిన డయాగ్రామ్ వేసుకుంటే ఓకే దాని తర్వాత ఏం చేయాలంటే మొత్తం చూసిన తర్వాత కాన్సెప్ట్ ని అప్లై చేయండి. ఎందుకంటే డయాగ్రామ్ చూస్తే కొంచెం మీకైతే తెలుసు అరే ఇది ఇది ఇట్లా అప్లై చేయాలి అని. ఓకే కాన్సెప్ట్ అప్లై చేయండి, నెక్స్ట్ సాల్వ్ చేయండి, 100% ఆన్సర్ అనేది వస్తుంది నాన్న. ఓకే రైట్ బిడా. నెక్స్ట్ షార్ట్ కట్స్ లర్న్ ఆల్ ద ఫార్ములాస్. ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ప్రతి ఒక్క పాయింట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇవి ఫార్ములాస్ ఉంటాయి, ఇవి పాయింట్స్, ఇవి గుర్తు పెట్టుకోండి అని మాత్రమే చెప్పగలుగుతాను. అందరూ పెన్ బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నాను అన్న ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవడానికి కోసం. ఓకే ఇక న్యూక్లియస్ అవునా, న్యూక్లియస్ ఏడుంటుంది సెంటర్లో ఉంటుంది, టోటల్ మాస్ ఏడుంటుంది లోపలనే ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా రైట్. సో దీన్ని మనం ఏమంటాం న్యూక్లియాన్స్ అని అంటాము. అంతేనా కదా, ఒక రూమ్ అని మనం ఆటం అని అనుకుంటే రూమ్ లో ఉన్న డస్ట్ పార్టికల్ న్యూక్లియస్ యొక్క సైజ్ నానా. ఓకే ప్రోటాన్ కి సంబంధించిన పాయింట్స్ ప్రోటాన్ హైడ్రోజన్ న్యూక్లియస్ అని అంటాం కదా, చార్జ్ మాస్ సింబల్ ప్రోటాన్ ది. అదేవిధంగా న్యూట్రాన్ ది చార్జ్ అయితే ఏముంటది, మాస్ ఎంత ఉంటుంది సింబల్ ఏమో ఇట్లా రాస్తాము. ఓకే నోట్ ఇన్ ఎన్ ఆటమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని అందరు తెలుసు కదా. ఒక ఆటమ్ లో అటామిక్ నంబర్ జెడ్ తోటి ఇండికేట్ చేస్తాము, ఇది ఎందుకు నంబరే. ఓకే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ ప్రోటాన్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్ ని ఇండికేట్ చేస్తుంది అన్న. ఓకే మాస్ నంబర్ ఏమి ఇండికేట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంకా నంబర్ ఆఫ్ న్యూట్రాన్ ని ఇండికేట్ చేస్తుంది, దీన్నే నంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అంటాం కదా రైట్ బడా. సో అటామిక్ మాస్ అంటే ఇది మాస్ అన్నమాట. ఓకే ఒక మాస్ నంబర్ ని మనం ఏఎంయూ తోటి మల్టిప్లై చేస్తే, ఒక మాస్ నంబర్ ని ఏఎంయూ తోటి మల్టిప్లై చేస్తే అటామిక్ మాస్ అయిపోతుంది అన్నమాట. ఓకే నోట్ ఇఫ్ ఎనీ నంబర్ ఇస్ మల్టిప్లై విత్ ఏఎంయూ దెన్ వి గెట్ అటామిక్ మాస్ అన్నమాట. ఓకే రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్ మీకైతే తెలుసు కదా, ఇట్లా లేదా ఇట్లా రిప్రజెంట్ చేస్తాం కదా. ఇక్కడేమో ప్రోటాన్స్ రాస్తాము, ఇక్కడ అంటే ఇక్కడ అటామిక్ నంబర్, ఇక్కడ ఏమో మాస్ నంబర్, అంతేనా. చలో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఇక నంబర్ ఆఫ్ న్యూట్రాన్ అయితే కనుక్కోవచ్చు కదా, ఇక్కడ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు 16 అనమాట, న్యూట్రాన్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఇదైతే మీకు చిన్న చిన్న తెలుసు కాబట్టి ఇది పెద్ద అంత ఏం అవసరం లేదు. ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియై ఐసోటోప్స్, దీనిలో ఏంది ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హూస్ న్యూక్లియై హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి నాన్న, ఇలా న్యూట్రాన్ వేరే వేరే ఉంటాయి. ఓకే ఇవి చూసుకోండి ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఐసో ఇదని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తున్నాను. ఐసోటోప్స్ కదా, ఇక్కడ పి కనిపిస్తున్నదా అంటే ప్రోటాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఈ అంటే ఎలక్ట్రాన్స్ అన్నట్టు, ప్రోటాన్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి కదా అవునా. ఒక ఆటంలో ప్రోటాన్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ అయితే సేమ్ ఉంటాయి, అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ సేమ్ ఉన్నాయంటే అది ఎలిమెంట్ అనేది సేమ్, ఎలిమెంట్ సేమ్ కాబట్టి ఇక్కడ ఏముండాలి నాన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్. మెయిన్ పాయింట్ ఏంది, ఇక్కడ ఎలిమెంట్ అయితే సేమ్ కదా, బై దిస్ అబ్జర్వేషన్ ఇట్ ఇస్ కన్ఫర్మ్ దట్ ద ఎలిమెంట్ ఇస్ సేమ్ అని
అర్థమైంది, ఒకే ఎలిమెంట్ సేమ్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నట్టు. ఓకే రైట్. సో ఐసోటోప్స్, ఫ్రాక్షనల్ అటామిక్ మాస్. ఓకే సో ఇన్ నేచర్ ఆక్సిజన్ అనేది ఈ రూపంలో ఈ రూపంలో ఈ రూపంలో కనిపిస్తుంది అన్న మనకు. ఓకే సో హియర్ వీ హ్యావ్ టు టేక్ యావరేజ్ మాస్ తీసుకోవాలి. మరి ఆక్సిజన్ 816 తీసుకోవాలన్నా, 817 తీసుకోవాలన్నా, 818 తీసుకోవాలన్నా, అంటే దీనికి యావరేజ్ తీసుకోవాలి. ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇక్కడైతే మీకు ప్రాపర్ గా రాసింది ఉంది నాన్న. ఓకే రైట్. సో ఇక మొత్తానికైతే పీరియాడిక్ టేబుల్లో చూస్తే క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ ని మనం 35.5 రాస్తాం కదా సార్, 34 రాసుకోవచ్చు కదా, ఈజీ ఉంటుంది, 17-34 డబల్ అవుతుంది. ఇక్కడ 35.5 కూడా రాసినారు, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసిన అంటే ఇది. ఓకే క్లోరిన్ ఇట్లా దొరుకుతుంది మన నేచర్ లో, 75% ఏమో ఇట్లా దొరుకుతుంది, 25% ఏమో ఇట్లా దొరుకుతుంది. అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 35.5 వస్తుంది. అందుకోసము పీరియాడిక్ టేబుల్లో ఓకే క్లోరిన్ యొక్క మాస్ నంబర్ ని 35.5 AMU అని రాస్తాం నాన్న. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐసో బార్స్. ఓకే ఇలా మీకు ట్రిక్ చెప్తా, ఏ అనిపిస్తుందా, ఏ అంటే ఏంటి, మాస్ నంబర్ అంటే మాస్ నంబర్ సేమ్ ఉండాలి, ఎలిమెంట్లేమో వేరే వేరే ఉంటాయి. ఓకే చూడండి, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్ హోస్ న్యూక్లియర్ హ్యావ్ సేమ్ మాస్ నంబర్ బట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఓకే సో చూడండి, వేరే వేరే ఎలిమెంట్లు కనిపిస్తున్నాయా, ఎలిమెంట్లు వేరు కానీ మాస్ నంబర్ అయితే సేమే ఉన్నది, అవునా కదా. ప్రోటాన్లు వేరు, ప్రోటాన్లు ఇక ప్రోటాన్లు వేరు, న్యూట్రాన్లు వేరు అనమాట. ఓకే రైట్ బ్రదర్. సో అదే సంబంధించిన నోటు. ఓకే ఐసోటోన్స్ ఎన్ కనిపిస్తున్నది అంటే న్యూట్రాన్ సేమ్ ఉండాలి. ఓకే న్యూట్రాన్ సేమ్ ఉండాలంటే ఎలిమెంట్ ఏదన్నా ఉండొచ్చు, ఏదన్నా అటామిక్ నంబర్ ఉండొచ్చు, ఏదన్నా మాస్ నంబర్ ఉండొచ్చు, కానీ న్యూట్రాన్లు సేమ్ ఉండాలి. ఓకే రైట్ బిటా. సో చూసుకోండి ఇది చలో. సో న్యూక్లియస్ షేప్ అండ్ సైజ్, సైజ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ న్యూక్లియస్ ఇస్ నంబర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్, నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ న్యూక్లియస్, న్యూక్లియాన్స్ ఇది, నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ న్యూక్లియస్. ఓకేనా, ఇదైతే మీకు అయితే తెలిసిన విషయమే కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ న్యూక్లియస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ నంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఎక్కడైతే చిన్న క్యాలిక్యులేషన్ అయితే ఉన్నది మొత్తానికైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి, R=R0 a^3. రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆర్ అంటే, ఆర్ నాట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ఫర్ ఆల్ న్యూక్లియై, ఏ తీసుకున్నా కానీ అన్నిటికీ ఇదేనా. ఓకే 1.2 × 10⁻¹⁰ - 15 ఫెర్మీ మీటర్ అనమాట. ఓకే 10⁻¹⁵ ని ఫెర్మీ అంటాం. ఏ అంటే ఏంటి, అటామిక్ మాస్ నంబర్. చలో సో న్యూక్లియర్ డెన్సిటీ, న్యూక్లియర్ డెన్సిటీ అనేది ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, 2 × 10⁻¹⁷. ఈ వాల్యూ ఏ ఎలిమెంట్ తీసుకున్నా న్యూక్లియర్ డెన్సిటీ ఇదే ఉంటుంది. ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాటర్ దేమో 1000 ఉంటే దీనిది 2 × 10⁻¹⁷ ఉంటుంది అనమాట. ఓకే న్యూక్లియర్ ఫోర్సెస్ దానికి సంబంధించిన పాయింట్స్ అయితే ఉన్నాయి చూసుకోండి. ఓకే ఆర్డర్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఈ ఆర్డర్లో ఉంటాయి. ఓకే ఇక నెక్స్ట్ నోట్ ఇక ఇక్కడ చూడండి, న్యూక్లియస్ గెట్ స్టెబిలిటీ బై రిలీజింగ్ ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్ అండ్ గామా రేస్ కదా, ఇవైతే మీకైతే తెలిసినాయి కదా. సో ఆ బీటా పార్టికల్ ని జనరల్ గా మనం ఎలక్ట్రాన్ లాగా తీసుకుంటాం, అవునా, అవునా కదా. బీటా మైనస్ డికే, బీటా ప్లస్ డికే ఉన్నాయా లేవా. సో ఇవన్నీ పాయింట్ అయితే రాసుకోండి మీకైతే తెలుసు. ప్రోటాన్ వర్సెస్ పాజిట్రాన్, ప్రోటాన్ వేరు పాజిట్రాన్ వేరు. పాజిట్రాన్ అనేది యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇవి చూసుకోండి, ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. ఓకే న్యూక్లియర్ స్టెబిలిటీ బెల్ట్ జస్ట్ గ్రాఫ్ ఒకటి చూసుకోండి, ఇది జనరల్ ఇది స్టెబిలిటీ బెల్ట్. రియల్గా మన ఎలిమెంట్స్ ద్వారా అన్ని చూసుకుంటే కనుక ఇట్లా షిఫ్ట్ అవుతుంది అన్నట్టు, ఇట్లా వస్తుంది. ఓకే ఇట్లా ఉన్నాయి అవి. సో రేడియేటర్ డికే ఎలా మీకైతే తెలుసు కదా స్టెబిలిటీ కోసము, ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే అయితే ఉన్నాయి, అవునా. సో ఇదైతే మీకు చిన్నగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చిన. ఓకే ఇది నా సొంత ఎగ్జాంపుల్, ఒకసారి పాయింట్స్ అయితే చూసుకోండి. మీకు కొంచెం చిన్నగా ఎనర్జీ కన్వర్టింగ్ టు మాస్ గురించి అయితే మీకైతే కనిపిస్తుంది. ఓకే ఇక్కడ గ్లాస్లో షుగర్ క్రిస్టల్ తీసుకున్నా 1 కిలో అంటే 1000 గ్రాములు కదా, 1000 గ్రాములు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1000 గ్రాములు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్కటి తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతున్నా, ఒకటొక్కటి క్రిస్టల్ తీసుకొని మాస్ మెజర్ చేస్తున్నా ఒక్కొక్కటి 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 ఒక్కొక్కటి. ఓకే అయితే ఒక్కొక్కటి మెజర్ అయితే చేసిన, మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలా, 1000 రావాలి కదా, కానీ 1000 రాదు. ఎంత వస్తుంది అంటే 998 వస్తుంది అనమాట.
అదేంది 2 గ్రాములు కనిపిస్తలేదు అని అంటే అది ఆ మాస్ అనేది ఎనర్జీ రూపంలో మారిపోయిందనమాట. ఓకే, అది కనుక్కోవడానికి కోసం డెల్టా ఈక్వల్ ఈజీగా డెల్టా ఎం సీ స్క్వేర్. ఓకే, అదే మాస్ డిఫెక్ట్ అంటాం. 2 గ్రాములు మాస్ అయితే కనిపించలేదు కదా. ఆ మాస్ అనేది ఏమైంది, మాస్ అనేది 1000 నుంచి అంటే 2 గ్రాములు ఏమైంది, ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కోసం ఈ ఈక్వల్ ఎం సీ స్క్వేర్ యూజ్ చేస్తాము. ఓకే, ఈ పాయింట్స్ అయితే చూసుకోండి ఇక మొత్తము. ఓకే, క్యూ వాల్యూ ఎట్లా అనుకోవాలి, ఎనర్జీని డికే ఎట్లా జరుగుతున్నది, మొమెంటం కన్జర్వేషన్ ఎట్లా జరుగుతున్నది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎమిటెడ్ పార్టికల్. ఓకే, దానికి సంబంధించిన ట్రిక్స్ అయితే ఉన్నాయి చూసుకోండి. మెయిన్ మెయిన్ అడిగిండు ఇంతకుముందు క్వశ్చన్స్, మెయిన్ ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఈ కీ పాయింట్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో బీటా ప్లస్ డికే నోట్ గామా డికేలో ఏం జరుగుతుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా బీటా అండ్ గామా ప్రాపర్టీస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఈ రేడియో యాక్టివ్ డికేలా. ఓకే, సో దానికి సంబంధించిన పాయింట్స్ అయితే ఉన్నాయి, రాసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ డిస్ఇంటిగ్రేషన్ లా, రేడియోక్టివ్ డికే లాలోనే కదా, రైట్ బెటర్. సో రైట్, సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, డికే లాలో చలో. సో ఇక మెయిన్గా చెప్తా నేను, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ గ్రాఫ్లో అయితే తెలుసు కదా, నంబర్ ఆఫ్ న్యూక్లియర్ డిస్ఇంటిగ్రేటింగ్ అవునా కదా, ఎన్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ లాంబ్డా టి అవునా. మీకు ఇక్కడ ఇస్తాను చూడండి, హాఫ్ లైఫ్ టైం ది ఫార్మ్ అయింది ఇగో, టీ ఆఫ్ లైఫ్ టైం 0.693/లాంబ్డా, లేదంటే యూ లాగ్ టు ద బేసి బై లాంబ్డా అనమాట. ఓకే, ఇది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ న్యూక్లియర్ లెఫ్ట్ ఆఫ్టర్ ఎన్ హాఫ్ లైఫ్ టైంకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా. ఓకే, ఇది మెయిన్ అన్న, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ నుంచి అయితే మిస్ అయ్యి క్వశ్చన్ అయితే క్రియేట్ కాలేదు ఇప్పటి వరకు. ఈ పాయింట్ నుంచి క్వశ్చన్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ మంచిగా గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అయితే నాన్న. ఓకే, యాక్టివిటీ ఆఫ్ రేడియో యాక్టివ్ శాంపుల్ సేమ్, అదే మాస్ డిఫెక్ట్ ఉంది. ఓకే, బైండింగ్ ఎనర్జీ ఉంది చూసుకోండి. ఎస్ బడా, నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ అని చూసుకోండి. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటన్న, చిన్న చిన్న ఎలిమెంట్లు కంబైన్ అయ్యి న్యూక్లియర్ ఫ్యూజ్, అంటే ఐరన్ అనేది స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉండదు, అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ అనేది ఐరన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఎలిమెంట్లు కంబైన్ అయ్యి పెద్ద న్యూక్లియస్, అంటే పెద్ద న్యూక్లియర్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది, అదే పెద్ద పెద్ద ఎలిమెంట్లు స్టెబిలిటీ కోసము. ఓకే, అది విడిపోతుంది అనమాట, విడిపోతే దాన్ని ఏమంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఓకే రైట్, నెక్స్ట్. సో ఇక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయి చూసుకోండి. న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది ఇది ఫ్యూజన్, ఫ్యూజన్ అయితే అయిపోయింది కదా, ఇది ఫ్యూజన్. ఓకే, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రైట్ బెటర్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఇది. ఓకే, దానికి సంబంధించిన పాయింట్స్ రైట్ బెటర్. సో క్లాస్ అయితే అయిపోయింది నాన్న, నేను చెప్పే పాయింట్స్ అయితే అన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఈ మెయిన్గా డిస్ఇంటిగ్రేషన్ లా చూసుకోండి, ఆల్ఫా బీటా గామా డికేస్ అయితే చూసుకోండి నాన్న. ఓకే, నెక్స్ట్ హాఫ్ లైఫ్ టైమ్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్. ఓకే, దీనికి సంబంధించిన ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన న్యూమెరికల్ సాల్వ్ చేయండి. మాక్సిమం అయితే ఈ టాపిక్స్ పై నుంచి అయితే క్వశ్చన్ అయితే వచ్చింది నాన్న. ఓకే, సో చదువుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బిడ్డా.